అన్నయ్యా, పాప వచ్చింది. ఈ రోజు తన పుట్టినరోజు. ఈ అక్షంతలు వేసి ఆశీర్వదించండి. తల్లి, అభిషేకాలకే చెల్లించిన దేవుడు నీ కన్నీటి కరుగుతాడు అనుకున్నావా? నా బాధను చెప్పుకోవడానికి అంతకన్నా ఎవరున్నారు? నేనున్నానమ్మా. ఆ రోజు నిన్ను అన్నయ్య అని పిలవమన్నాను. అది నేను అనుకోకుండా అన్నమాట కాదమ్మా. నాతో పాటు నా తల్లి రక్తాన్ని పంచి పుట్టినందుకు ఆ భగవంతుడే నాతో అలా అనిపించాడమ్మా. అవునమ్మా, మనిద్దరం ఒక తల్లి పేరు తెంచుకుని పుట్టిన వాళ్ళని. కానీ కొందరు స్వార్థ పరుల దుర్మార్గం అమ్మ ఒడికి నిన్ను, నాన్న అనురాగానికి నన్ను దూరం చేసింది. నేను అమ్మని వెంటనే చూడాలి. నన్ను అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవు. తప్పకుండా చూద్దుగానమ్మా. కానీ ఇప్పుడు కాదు. నువ్వు అమ్మని, నేను నాన్ని ఒకే రోజు చూద్దాం. అది అమ్మ మీద పడ్డ నింద తొలగిపోయిన రోజు. ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదు. ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీ అబ్బాయి ఎక్కడ ఉంది, ఎలా ఉంది? బానే ఉంది మామయ్య. భర్త ముందు మళ్ళీ సుమంగళిగా నిలబడాలని ఆశ ఆమె శ్వాసే బతికిస్తుంది. మీ బ్రతుకులు ఎలా అవటానికి కారణం నేనే బాబు. ఆనాడు నా కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుందా? నా భార్యకు ఎదురు చెప్పుకోలేకపోయిన నా అసమర్థతను మీరు క్షమించాలి. ఆ ఇంటి బిడ్డను ఒక పని మనిషిలా చూస్తుంటే అడ్డుకోలేకపోయిన నా చేతగారి తరాన్ని మీరు క్షమించాలి బాబు. ఒకరినొకరు క్షమించుకోవడం కాదు మామయ్య. ఈ అనర్థానికి కారణమైన అత్త పొగరు దించాలి, మా అమ్మ మీద పడ్డ నింద తొలగించాలి. అది మనం చేయాల్సింది. ఇప్పటిదాకా ఇక్కడ పెద్ద చేసి వస్తున్నావే, ఆగక్కడ. సమాధానం చెప్పకుండా ఏంటి పిచ్చి చూపులో? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? శ్మశానానికి. శ్మశానానిక? ఎవరు చచ్చారని అక్కడికి వెళ్ళావు? నేనుండేది అక్కడేగా. ఏమే ఒళ్ళు బలేసిందా? తిక్క దిగ్గా వాగావంటే మెడ పట్టుకుని బయటికి. ఆనాడు నా మీద అభాండం వేసి నన్ను ఊళ్ళోంచి బయటికి వెళ్తే మళ్ళీ ఇప్పుడు ఏ వంకతో నన్ను గెంటాలనుకుంటున్నావు రాజేశ్వరి? ఆ గొంతేంటి? చెవిటి ఎలా మాట్లాడుతున్నావు? ఇంకా అర్థం కాలేదా రాజేశ్వరి? నేనే శాంతమ్మ. బతికుండగా నిన్నేమీ చేయలేకపోయాను, అందుకే చచ్చి సాధించడానికి వచ్చాను. నన్ను, నా కొడుకుని ఆయన నుంచి దూరం చేశాను. ఆయన్ని మందుకు బానిసని చేశాను. నా కూతుర్ని పని మనిషి కంటే హీనంగా చేసి రాచి రంపాన పెడుతున్నాను. నిన్నేం చేసినా పాపలే. నన్ను క్షమించు శాంతమ్మా. ఇంకొకసారి నా బిడ్డ విషయంలో పొరపాటుగా ప్రవర్తించావో. చేయను, నాకు బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు అలా చేయను. నీ బిడ్డను పూల పెట్టుకుని చూసుకుంటాను శాంతమ్మా. మాట తప్పావో? తప్పను, దేవుడి మీద ఒట్టు. లక్ష్మి, మా లక్ష్మి, లక్ష్మి లేవమ్మా. లక్ష్మి, శిశు, లక్ష్మి. ఏం లేదమ్మా. ఏయ్, మీరు వెళ్ళండి, వెళ్ళండి. ఏం లేదమ్మా, నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాం. రా, కొంచెంసేపు పడుకో. రా. ఏదో పెద్ద ప్లాన్ వేస్తావు అనుకుంటే మరి ఇంత చీప్ ప్లాన్ వేసావేంటి అంకల్? ఈ బోధలప్పటికి ఎలా చేస్తాడు? ఆడు పుట్టుకుని మునిగి ఏతరాక గెలగెల కొట్టుకు చేస్తాడని నేను చెప్పానా? మరి ఆడి నేలలో తోసేసేంత వరకే మన డ్యూటీ. ఆ తర్వాత వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళ వాళ్ళెవరు? ఇదేంటి కొబ్బరి బండం? నేను సేపు చూసావు కదా, ఎప్పుడు చూడు. నీ బూతులో పడేట ఎలా అంకు? చెప్తా, ఆ రోజు ఈ టైంకి ఈ దారిలోనే వెళ్తున్నాడంట. ఇండియాలో కూడా ఇట్టే వస్తాడు. ఆడ తాటిపట్టి మీదకి రాగానే నువ్వు సెంటర్ లోకి వెళ్ళిపోయి కితకతలే పెడతావో కాలే మెరికేస్తావో అని నేలలోకి తోసేసావనుకో, మా నోళ్ళు రెచ్చిపోయి
ఆడి ఎటమిన్ను నొక్కేసి అని బురదలో వేసి తొక్కేస్తారు. ఆగిపోయావే, భయపడ్డావా? తమ్ముంటే సెంటర్ లోకి రా, చూసుకుందాం. ఆ మాత్రం దానికి సెంటర్ దాకా దేనికే, నేను తలుచుకుంటే మూడు లెక్కట్ట లోపల నా ఊళ్ళో ఉంటావు. అయితే తలుచుకో చూద్దాం. అయితే లెక్కటి చూద్దాం. 1 2 3 ఏం మాస్టర్ ప్లాన్ వేసేవే కన్సు, వాళ్ళ గిట్టుబాటు కానట్టుంది, నిన్ను కూడా తెసేమంటావా? అమ్మా, ఇప్పటికైనా ఓడిపోయాను ఒప్పుకొని పర్మనెంట్ గా నా ఒళ్ళో ఉండిపోతావా? ఇదిగో కన్సు, ఇక్కడ బాగోదు కానీ చీకటి పడ్డాక సోకు చేసుకుని టెండ్ దగ్గరకు వచ్చాయి, తెల్లారి లోపల ఇంటికి వెళ్ళచ్చు. ఇదండి వరుస, నేనేం చేయను? ఇదిగో వాళ్ళు చూస్తున్నారు, మరి బాగోదులే. అటు చూడు, అక్కడికి నేను చెప్పానా? వచ్చిన ఒళ్ళో పడింది. అక్కడ దొరికింది పిల్ల. నమస్కారం అమ్మా. బాబు నేను నిలబడు. రండి అమ్మా, రండి కూర్చోండి అమ్మా, రండి కూర్చోండి. త్వరగా కానివ్వండి, 10 నిమిషాల కంటే నేను ఎక్కువ ఉండను. చిన్న చిక్కొచ్చి పడిందమ్మా, లాంచి రిపేర్ వచ్చి బాజా భజంత్రీలు వాయించే వాళ్ళు పడవల్లో వస్తున్నారు, ఈ పాటకు వచ్చేస్తుంటారమ్మా. అంటే వాళ్ళు వచ్చే వరకు మేము వెయిట్ చేయాలా? మంగళ వాయిద్యాలు లేకుండా మంగళ్య సారణ ఎలాగమ్మా? ఈ లేబర్ కడుతూ వచ్చిన చిక్కే ఇది, ఏది ముందు చూసుకోరు. ఇక బ్యాండ్ మనం వచ్చినట్టే ఈ మంగళ్య ధారణ జరిగినట్టే. పదం డాడీ, మన వెళ్ళదాం. బ్యాండ్ లేకపోతే నేను కంచు, నువ్వు నావుగా. మేళానికి మా అమ్మాయికి సంబంధం ఏంటి? అరే అరే అరే, నీ కూతురినంత తేలిగ్గా తీసేకు మావా, దాని బాడీ పెద్ద రికార్డింగ్ థియేటర్, ఊళ్ళంతా డ్రమ్ములు డోలకులు సితార్లు, ఒకటేంటి ఒక్కో పార్టీకి ఒక్కో మోగుద్ది. నాలాంటి విద్వాంసుడి చేతిలో పడాలే గాని ఆడి అదిరిపోదు. ఇదిగో అప్పలనాయుడు, బ్యాండ్ మేడం నేను వాయిస్తాను గానీ పెళ్లి సంగతి నువ్వు చూసుకో. అలాగేనండి.